ఎన్నికల అంకంలో తుది ఘట్టం మొదలైంది. అత్యంత ఖరీదైనవిగా భావిస్తున్న ప్రస్తుత ఎన్నికల్లో పంపకాల పర్వానికి తెరలేపాయి అన్ని పార్టీలు. అధికార ప్రతిపక్ష పార్టీలు ఓటర్లను పోటాపోటీగా ప్రలోభాలకు గురి చేస్తున్నాయి. ఓటుకు 2000 నుంచి 5000 వరకు ఇవ్వటానికి కూడా సిద్ధమవుతున్నారు అభ్యర్థులు. ఆ లెక్కన ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఓటర్లకు చేరుకున్న మొత్తం వింటుంటే గుండె గుబేలుమంటుందంటే అతిశయోక్తి కాదు. సిగ్మెంట్ను బట్టి సామాజిక వర్గాల లెక్కలు వేసుకుంటూ తమ తమ ప్రాధాన్యతలతో క్యాండిడేట్లకు క్యాష్ను పంచుతున్నారు. ఇదంతా ఓపెన్గా జరుగుతున్న అధికార యంత్రాంగానికి మాత్రం కనపడటం లేదట. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అధికార ప్రతిపక్ష పార్టీలు ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ప్రభుత్వం ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసినా ఎన్నికలకు ముందు ఓటుకు నోటు ఇవ్వకపోతే ఓటింగ్కు వచ్చే పరిస్థితి లేదు. దాంతో ఓటుకు నోటు కార్యక్రమాన్ని ప్రారంభించారు అభ్యర్థులు. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాలలో ఆ తతంగం పూర్తయిన పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా మొత్తం ఓటర్లు 30 లక్షల వరకు ఉంటే 20 లక్షల ఓటర్లకు డబ్బు ఇరు పార్టీలు పంచడానికి సిద్ధమయ్యాయంటున్నారు. సగటున ఓటుకు 2 పార్టీలు కలిసి 4000 ఇవ్వటానికి రెడీ అయ్యాయంట. అంటే 500 కోట్లు ఓటర్ల జేబుల్లోకి చేరటానికి సిద్ధం చేసుకున్నారట. పలు చోట్ల సామాజిక వర్గాల వారీగా ఓటర్ల లెక్కలు వేసుకుని ఆయా సామాజిక వర్గాల ఓట్లను గంపగుత్తుగా కొనుగోలు చేసే వ్యవహారం నడిచింది. ఇకిప్పుడు వ్యక్తిగతంగా కూడా పంపిణీ మొదలైంది. ప్రచార గడువు ముగిసి ఎన్నికల కోడ్ నిబంధనలు తీవ్రతరం అయ్యేలోపే పంపిణీ పూర్తి చేయాలని పార్టీలు ఫిక్స్ అయ్యాయి. చెక్పోస్టులు, మొబైల్ స్కాట్స్ అంటూ అధికారులు హడావిడి చేస్తున్నా ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో పంపిణీని అడ్డుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఇక దాంతో వారికి కూడా ముందుగానే ముడుపులు అందాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ రోజు కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు ప్రచారం చేస్తామంటే ముందు వెనకాల కెమెరాలు పెట్టి వీడియోలు తీస్తున్నటువంటి ఎన్నికల కమిషన్ ఈదలమ్మిడి ఇళ్ళకి వెళ్ళి గుంపులు గుంపులుగా 2000 రూపాయలు డబ్బులు పంచుతామంటే ఎన్నికల కమిషన్ ఏం చేస్తామండి? తగు చర్యలు తీసుకోవాలంటే ఈరోజు ఉండేది కాదు. ఈరోజు వైసీపీ వాళ్ళు 2000 పెంచారు కాబట్టి జనసేన వాళ్ళు 3000 పంచుతున్నారు. మళ్ళీ ఏంటంటే ఇప్పుడు ఎన్నికలు రోజున ఇంటికి 5000 రూపాయలు ఇస్తారంట. అది ఓటుతో సంబంధం లే. ప్రతి ఇంటికి నిన్ననే ఉండి 2 ఉండి 3 ఉండి 1 ఉండి 5000 రూపాయలు ఇస్తారు. బోత్ పార్టీస్ ఈరోజు వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, పోటీ పడి 100 కోట్ల రూపాయలు డబ్బులు చేస్తారు. ఏం కాస్తున్నాయి చెక్ పోస్టులు? ఏం చేస్తున్నాయి గడుతూ కాస్తున్నాయా చెక్ పోస్టులు? ఈరోజు పెట్టుకున్నారు ఒక్క వెహికల్ పెట్టుకొని డబ్బులు పెట్టుకున్నారు. మీరేమన్నా 100 కోట్లు కట్ల కట్లకు వచ్చి డబ్బులు పంచుతామంటే ఈరోజు చిత్తూరు నుంచి వచ్చిన్నారు, తమిళనాడు నుంచి వచ్చిన్నారు, కడప నుంచి వచ్చిన్నారు. వాళ్ళు ప్రైవేట్ సైన్యం తీసుకొని కార్యకర్తల ద్వారా ఇంటింటికి డబ్బులు మేము చూస్తున్నాం. మేము క్యాండిడేట్స్ పోతామంటే బొమ్మగూడలో పరిగెత్తున్నారు అంతా లేచి. నిన్న తాతయ్య గట్ట ఆడు పోతామంటే పరిగెత్తున్నారు అంతా లేచి. ఏమని చూస్తే డబ్బులు పంచుతారు. పబ్లిక్గా పొగులే పంచుతామంటే ఈ పోలీస్ వ్యవస్థ ఎన్నికల కమిషన్ ఏం చేస్తామండి? వీళ్ళపైన సుమోటుగా ఎందుకు కేసులు పెట్టలేదు? ఎందుకు వాళ్ళని అభ్యర్థులుగా అనర్హులుగా ప్రకటించలేకపోతామండి? ఇది మేము సిపిఐగా సూటిగా వచ్చి చేస్తాం. జిల్లాలో చిత్తూరు, కుప్పం, చంద్రగిరి, తిరుపతి, పుంగనూరు నియోజకవర్గాలు చాలా కాస్ట్లీగా కనిపిస్తున్నాయి. కుప్పంలో అధికార పార్టీ ఓటుకు 4000 చొప్పున పంపిణీ కార్యక్రమం ప్రారంభించింది. మరో 1000 అదనంగా పోలింగ్ రోజు ఇస్తామని చెప్తున్నారట. కుప్పం మొత్తం ఓటర్లు 2.20 లక్షల ఓటర్లు. ఇందులో 1/3 ఓటర్లకు నగదు పంపిణీ చేయడానికి వైసీపీ నేతలు లిస్టు రెడీ చేసుకున్నారట. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో మంత్రి పెద్దిరెడ్డి కుప్పంపై సీరియస్గా దృష్టి సారించారు. కుప్పం టీడీపీ నేతలు సైతం ఎంపిక చేసిన వర్గాలకు డబ్బులు పంచడానికి రెడీ అయ్యారు. 4000 ఇవ్వకపోయినా అందులో సగమైనా ఇస్తామంటున్నారట. చిత్తూరు అసెంబ్లీ పరిధిలో 2.30 లక్షల వరకు ఓటర్లుంటారు. ఇందులో 90% మందికి పైగా డబ్బులు పంచడానికి వైసీపీ, టీడీపీలు నిర్ణయించుకున్నాయంట. ఇప్పటికే 2 పార్టీలు ఓటుకు 2000 చొప్పున పంపిణీ ముగించాయట. పోలింగ్ ముందు రోజు మరో 2000 ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. వైసీపీ అభ్యర్థి విజయానందరెడ్డి, టీడీపీ అభ్యర్థి గురుజాల జగన్మోహన్ ఇద్దరూ ఆర్థికంగా బలవంతులే. గత 6 నెలలుగా వారు నియోజకవర్గంలో ఎన్నికల హడావిడి చేస్తున్నారు. అప్పటినుంచి ప్రతిరోజు వారు సగటున 10 లక్షలు ఖర్చు పెట్టారంటున్నారు. దీంతోపాటు ప్రతి పండుగకు తాయిలాలు పంపిణీ చేశారు. ఒక్కొక్కరు ఎన్నికల్లో 100 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నారన్న టాక్ వినిపిస్తుంది.
చంద్రగిరి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనే అత్యంత సమస్యాత్మక నియోజకవర్గం. దాంతో పాటు ఇక్కడ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి రెండు పార్టీలు. సిట్టింగ్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి ఈసారి అక్కడ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. అక్కడ 3,10,000 మంది ఓటర్లుంటే 2.75 లక్షల మందికి డబ్బులు పంపిణీ చేస్తామంటున్నారు టీడీపీ వైసీపీ నేతలు. ఓటుకి 2,000 చొప్పున పంపిణీ అప్పుడే పూర్తయిందట. మరోవైపు అదనంగా కొన్ని ఏరియాల్లో ముఖ్యంగా ఓట్లు బదలాయింపు జరుగుతుందని భావిస్తే ఆయా సెక్టర్ ఓటర్లకు 2-3,000 ఇవ్వటానికి సిద్ధమవుతున్నారు. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలో ఓటింగ్ శాతం 50-60% లోపే ఉంటుంది. ఈసారి దాన్ని పెంచడానికి ఇరు పార్టీలు కసరత్తు ప్రారంభించాయి. మెరుగైన అవకాశాలు ఉన్నాయని భావిస్తున్న జనసేన అభ్యర్థి ఆరని శ్రీనివాసులు ఈసారి ఓటింగ్ శాతం పెరిగేలా సర్వశక్తులు ఓటుతున్నారట. కూటమి అవకాశాలు ఉన్నప్పటికీ ఓటింగ్ వరకు తీసుకురావటానికి కష్టపడుతున్నారు. ఓటుకి 2,000-4,000 ఇవ్వటానికి కూడా వెనకాడటం లేదట. టీడీపీ పోటీలో లేకపోవడంతో వైసీపీ దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటుందనే భయంతో జనసేన పూర్తి స్థాయిలో పంపిణీ చేస్తున్నారట. వైసీపీ కూడా ఒక విడత పంపిణీ పూర్తి చేసి గత ఎన్నికల్లో వైసీపీ ప్రతి ఓటుకు 500 చొప్పున పంపిణీ చేసింది. ఈసారి అది 1,000కు చేరింది. మంత్రి పెద్దిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరులో మొదటిసారిగా ఓటర్లను నేరుగా కలుస్తున్నారు ఆ పార్టీ నేతలు. గతంలో లాగా కాకుండా ప్రతి ఓటుకు 3,000 చొప్పున పంపిణీ చేస్తున్నారట. టీడీపీ ఓటుకు 2,000 చొప్పున పంపిణీ చేస్తుందని చెప్తున్నారు. మరోవైపు ఇక్కడ పోటీలో బీసీవై కూడా పంపిణీ మొదలుపెట్టింది. ఇక ఎన్నికల్లో స్లిప్లు పంపిణీ చేసిన బీసీవై పార్టీ ఈసారి డైరెక్ట్ క్యాష్ డెలివరీ చేస్తుందట. నగరిలో మంత్రి రోజాతో పాటు టీడీపీ అభ్యర్థి బాను ప్రకాష్ ఓటుకు 2,000 చొప్పున ఇస్తున్నారట. అయితే నియోజకవర్గంలో ఓ సామాజిక వర్గం ఓట్లపై దృష్టి సారించిన అధికార పార్టీ ఓటుకు 5,000 చొప్పున 35,000 మంది ఓటర్లకు ఇస్తున్నట్లు సమాచారం. శ్రీకాళహస్తిలో రెండు పార్టీలు ఓటుకు 2,000 చొప్పున పంపిణీ చేస్తుండగా సత్యవేడు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో సైతం 2,000 చొప్పున ఇస్తుండడం విశేషం. పూతలపట్టు జీడి నెల్లూరు నియోజకవర్గాలలో సైతం 2,000 చొప్పున పంపిణీ చేస్తున్నారట. మదనపల్లి నియోజకవర్గంలో వైసీపీ ఇప్పటికే పంపిణీ పూర్తి చేయగా టీడీపీ ఇంకా ప్రారంభించలేదన్న టాక్ వినిపిస్తుంది. వెబ్కాస్టింగ్ 100% ఉన్న నియోజకవర్గాలలో ఓటు రేటు పెరిగిందంటున్నారు. పీలేరు, పుంగనూరు, తంబళ్లపల్లి, పలమనేరు, రాయచోటి, చంద్రగిరి, తిరుపతి నియోజకవర్గాలలో ఈ పరిస్థితుంది. మొత్తం మీద గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఓటు రేటు 2x-3x అయినట్లు కనిపిస్తుంది. అవసరమనుకున్న చోట అదనంగా ఇవ్వటానికి కూడా వెనకాడడం లేదు అభ్యర్థులు. దీంతో ఈసారి జిల్లాలో పంపకాలకు 500 కోట్లు ఖర్చవుతుందని అంటున్నారు. మరోవైపు యంత్రాంగానికి కూడా రెండు పార్టీలు భారీగానే ముట్ట చెప్తున్నాయట. మరి ఇద్దరి దగ్గర డబ్బు తీసుకుంటున్న ఓటర్లు ఎవరి ఆశను నెరవేరుస్తారో చూడాలి. For more videos like this, subscribe BigTV channel.